नमस्ते वेलकम टू एसएससी न्यूज़ मुंदिगा हेडलाइंस चूद्दाम एफसीआई తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్న మిల్లర్లు సమస్య పరిష్కారానికి కృషి చేయాలంటూ మంత్రి గంగులకు మొర సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్న మంత్రి బదిలీపై వెళ్లిన పెద్దపల్లి కలెక్టర్ అదనం కలెక్టర్లకు ఆత్మీయ వేడుకలు मुख्य अतिथि हाजरైన మంత్రి కొప్పుల జిల్లా సమగ్ర అభివృద్ధికి చేసిన కృషి మరువలేనిదని వెల్లడి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వరుణుడి పలకరింపుతో మురిసిపోయిన నేలమ్మ ఖరీఫ్ సాగులో బిజీ బిజీగా రైతన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై భగ్గుమంటున్న కర్షక లోకం రోజులు గడుస్తున్నా ఇంకా ఆగని ఆందోళనలు రైతు ద్రోహి రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు కరీంనగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే మా సంకల్పం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ సునీల్ రావు బీసీలకు రేవంత్ రెడ్డి వేషర్తుగా క్షమాపణ చెప్పాలన్న మంత్రి కొప్పుల కులాలపై అనుచితంగా మాట్లాడడం సరైంది కాదని హితవు రైస్ మిల్లర్లు పంపించిన బియ్యాన్ని నిరాకరిస్తూ ఎఫ్సీఐ ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తుందన్నారు తెలంగాణ మిల్లర్లు ఎఫ్సీఐ బియ్యాన్ని తీసుకోవడానికి నిరాకరించడంతో రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుందన్నారు తాజా పరిణామాలపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్‌లను నేడు సచివాలయంలో కలిసి తమ సమస్యలను విన్నవించారు స్టోరేజీ అందుబాటులో ఉన్న ఎఫ్సీఐ తీసుకోకపోవడం వల్ల బియ్యాన్ని సకాలంలో సీఎంఆర్ చేయలేకపోతున్నామన్నారు ఈ పరిస్థితులకు తోడు ఎఫ్సీఐ సప్లై చేసిన ఫోర్టిఫైడ్ రైస్ కెనాల్స్ తో కలిసిన ఎఫ్ఆర్కే రైస్ క్వాలిటీ సరిగా లేదంటూ దాదాపు 294 మిల్లర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతో సమస్య తీవ్రమవుతుందన్నారు మిల్లర్ల సమస్యలను విన్న మంత్రి గంగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధిగా కృషి చేస్తుందన్నారు సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేపట్టారన్నారు రాజ్యాంగం ప్రకారం దేశంలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేయవలసిన బాధ్యత నుంచి కేంద్రం తప్పుకోవద్దని సూచించారు తక్షణమే ఎఫ్సీఐ స్టోరేజీని కల్పిస్తే నెలకు 10 లక్షల మెట్రిక్ టన్నులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు వేలం ప్రక్రియకు కేంద్రం అనుమతించవలసి ఉన్న నేపథ్యంలో మిల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు ఎంత పంట వండినా అంత పంట కొట్టు ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి మన వర్షాకాలం మన వర్షాలు వెడల వల్ల కొంచెం పంట దెబ్బతిన్నది అయినా కూడా మనం మన ప్రభుత్వమే రైతు ప్రభుత్వం సో ఆ దిశగా మిమ్మల్ని ఆరాధనది ఇదే సమావేశం మంత్రివర్గం రికార్డ్ చేసి జరిగింది మీరు కూడా సమరస్యంగా రైతు పేమెంట్ చేయాలనుకుని పేమెంట్ చేసినాం అడుగు నుంచి చెప్పడం జరిగింది రైతు బతకాలే మీరు కూడా బతకాలని ఉద్దేశంతో అడుగు నుంచి చెప్పిన ఇప్పుడు అదే అదే సమస్య అదే నేను ముఖ్యంగా ఇప్పుడున్న సమస్య ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా రైస్ అనేది దిగుబడి తగ్గింది ఉక్రెయిన్ వార్ కానివ్వండి ఉక్రెయిన్ వార్లో చాలామంది ఆ దేశాలన్నీ కూడా గోధుమలు పండించే దేశాలు జొన్నలు పండించే దేశాల రంగా పండియలేదు పండియటం వల్ల చైనాలో మొత్తం కూడా గోధుమలు జొన్నల మీద డిపెండ్ అయ్యేటప్పుడు బియ్యం మీద డిపెండ్ అవుతున్నారు పశువులకు కానీ కోళ్ళకు కానీ సో అట్లా ప్రపంచవ్యాప్తంగా రైస్ చాలా డిమాండ్ ఉన్నది ముఖ్యంగా బ్రోకర్ రైస్ చాలా డిమాండ్ ఉంది మేము కూడా రెండు సార్లు కూడా ఆలోచించాం ఎంత డిమాండ్ ఉండడం ఎఫ్సీఐ కలిస్తే చీమగుట్టడం జరుగుతులేదు ఇంకా ఎఫ్సీఐ అదే కక్షతో జరగడం పెద్దపల్లి జిల్లా సమగ్ర అభివృద్ధికి కలెక్టర్ సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్ కృషి చేశారన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి కలెక్టర్గా అదనపు కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించిన సంగీత సత్యనారాయణ లక్ష్మీనారాయణ
కుమార్ దీపక్ బదిలీ కాగా వారికి ఆత్మీయ వేడుకలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై బదిలీపై వెళ్తున్న కలెక్టర్ అదనపు కలెక్టర్లను ఘనంగా సన్మానించారు. కలెక్టర్గా సంగీత సత్యనారాయణ పెద్దపల్లి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశారన్నారు కొప్పుల. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు, ఆర్ఎండ్ఆర్ సమస్యల పరిష్కారానికి చేసిన కృషి మర్చిపోలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుని ప్రజల్లో సైతం చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. జిల్లా కలెక్టర్ అంటే తల్లి తండ్రి లాంటి పాత్ర. ఏ సమస్య వచ్చినా ఫస్ట్ మనం సంబంధించేది ఎవరంటే, ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా ఒక జిల్లాలో సమస్య వచ్చిందంటే ఫస్ట్ సంబంధించేది కలెక్టర్ గారిని. ఒక ఇష్యూ వచ్చిందంటే ఫస్ట్ ఫోన్ కాల్ ఎవరికంటే కలెక్టర్ గారికి. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, దాని విషయం ఏమిటని అడిగేటువంటి కూడా కలెక్టర్ గారి. కలెక్టర్ అంటే చాలా ఒక బాధ్యత కలిగినటువంటి, ఉన్నతమైనటువంటి, అదేవిధంగా ఎంతో మందికి సహాయాన్ని అందించేటువంటి, ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించేటువంటి ఒక గొప్ప హోదాలో ఉండేటువంటి బాధ్యతనే కలెక్టర్ హోదా. మరి అది రావడం కూడా వాళ్ళకు చాలా గొప్ప విషయం. లైఫ్లో కొద్దిమందికి అవకాశం వస్తుంది. మన మధ్యలో మన దగ్గర ఈ జిల్లా సేవ చేయడానికి వచ్చినటువంటి గౌరవ కలెక్టర్ గారు, అలాగే సేవ చేసినటువంటి గొప్ప విషయం. మీరు వచ్చిన దగ్గర నుండి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో తమదైనటువంటి శైలిలో, తమదైనటువంటి విధానంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిష్కరించడం జరుగుతున్నాను. ఈ జిల్లాలో పేరుపోయినటువంటి సమస్యలు, అవి రెవెన్యూ సమస్యలు కావచ్చు, ఇతరత్ర సమస్యలు కావచ్చు, వీటన్నిటినీ ఎంతో చాకచక్యంగా ఇద్దరు అడిషనల్ కలెక్టర్తోని గౌరవ కలెక్టర్ గారు అందరినీ అనుసంధానం చేస్తూ మరి సమస్యలు పరిష్కరించడంలో వారు చూపించిన చొరవ బీసీల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. ప్రజానాయకుడిగా ఉన్న వ్యక్తులు కులాలపై అనుచితంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలను ప్రజలు తిప్పికొట్టాలని సూచించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని వైశ్య భవన్లో బీఆర్ఎస్ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ హాజరయ్యారు. మండలంలోని గుంజపడుగు గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేస్తున్న నాయకులు కులాలు, మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. రేవంత్ రెడ్డి బీసీల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. తెలంగాణ రైతాంగం విద్యుత్ విషయంలో రేవంత్ రెడ్డి మాటలను తిప్పికొడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ మోసపూరిత మాటలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. తెలంగాణ బీసీలకు రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్ళ కులం కానీ మతం కానీ భేదం లేకుండా అందరినీ సమాన దృష్టితో చూసేటువంటి మనిషి ఉండాలి. ఒక నాయకునిగా ఉన్నటువంటి వాడే ఒక ఒక కులం బేస్ మీద మాట్లాడడం చాలా విచారకరం. తెలంగాణ రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదు, 3 గంటల కరెంట్ ఇస్తే చాలు, ఎవరు అడిగినరు 24 గంటల కరెంట్ అని మాట్లాడడం కూడా చాలా దురదృష్టకరం. ఈ మాటలను ఇప్పటికే తెలంగాణ ప్రజలు, రైతులు అందరూ అర్థం చేసుకున్నారు, దాన్ని తిప్పికొడుతున్నారు. దానికి సమాధానం కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు. కాబట్టి వాళ్ళ విధానం మనకు అర్థమైపోయింది. రేపు వాళ్ళ అధికారంలోకి వస్తే కూడా ఇదే అమలు చేస్తారు. కాబట్టి రైతు లోకమంతా అర్థం చేసుకోవాలి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని గొప్పగా తీర్చిదిద్ది రైతులకు అప్పచెప్పినటువంటి ప్రభుత్వం కేసీఆర్. కాబట్టి దీన్ని చిన్నాభిన్నం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ కుట్రను ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా మా తెలంగాణ రైతాంగం పైననే ఉన్నది. దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా రైతాంగం పైన ఉన్నది. వాళ్ళ మాటలను తీవ్రంగా
కరీంనగర్ నగర వ్యాప్తంగా అభివృద్ధి పనుల జాతర కొనసాగుతుందని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్ లోని పలు డివిజన్లలో ఆయన విస్తృత పర్యటన చేపట్టారు. మొదట సప్తగిరి కాలనీ 35 డివిజన్లో పర్యటించి కమిషనర్ సేవా ఇస్లావత్తో కలిసి 30 లక్షల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం విద్యానగర్ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో నూతనంగా నిర్మించనున్న నైట్ హోటల్స్ ప్రాంతాలను మేయర్ పరిశీలించారు. గత పాలనలో సప్తగిరి కాలనీ అభివృద్ధికి నోచుకోలేదని మేయర్ సునీల్ రావు అన్నారు. డివిజను చాలా వరకు అభివృద్ధి చెందిందని, మిగిలిన పెండింగ్ పనులను పూర్తి చేసి డివిజన్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. శివారు ప్రాంతాలు, విలీన గ్రామాల డివిజన్లను నగరంతో సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రోజు రోజుకు నగరం సరికొత్త శోభను సంతరించుకుంటుందంటే దీనికి మంత్రి గంగుల, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ చొరవేనని కొనియాడారు. రాబోయే రోజుల్లో కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి భావితరానికి గొప్ప నగరాన్ని అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్తో పాటు ఎస్సీ నాగమల్లేశ్వరరావు, ఈఈ మహేందర్, డిఈ మాసూద్ అలీ, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మరి నగరంలో అన్ని డివిజన్లు కూడా యథావిధిగా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో, ఈ 35 డివిజన్ కావచ్చు, ఇతర శివారు ప్రాంతాలు, విలీన గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాబోయే 2 మాసాల లోపల కంప్లీట్ చేసే ప్రయత్నంలో మరి అభివృద్ధి పనులు ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి నగర ప్రజలందరూ కూడా సహకరించాలి. అభివృద్ధి కార్యక్రమాలు జరిగే సమయంలో తప్పకుండా కూడా కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా ప్రజల కోసం, మీకోసం చేస్తున్న పనులు కాబట్టి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. మన నగరంలో పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి కార్యక్రమాల ఒక జాతర జరుగుతూ ఉన్నది. ఏ వైపు చూసినా కూడా ప్రజలు సంతోషంగా జరుగుతున్న అభివృద్ధిని, జరిగిన అభివృద్ధిని చూసి ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా అందమైన జంక్షన్స్ కావచ్చు, అందమైన రోడ్స్ కావచ్చు, అందమైన పార్కులు కావచ్చు, అందమైన స్ట్రీట్ లైటింగ్ కావచ్చు, ప్రతీది కూడా కరీంనగర్ నగరం అనేది కొత్త శోభను సంతరించుకొని ఈరోజు మరి హైదరాబాద్ తర్వాత మంచి అభివృద్ధి చెందిన నగరంగా మరి ఇక్కడ కరీంనగర్ రూపుదిద్దుకుందంటే దీనికి మంత్రి గంగుల కమలాకర్ గారి యొక్క నాయకత్వంలో వారిచ్చే సహకారం, మరి ప్లానింగ్ బోర్డు వచ్చిన వినోద్ కుమార్ గారు వారిచ్చే సహకారం వల్ల మరి ఇవన్నీ కార్యక్రమాలు మా పాలకవర్గంలో జరుగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. తెలంగాణలో మంచినీటి చేపలు మాత్రమే లభిస్తాయని, వీటి కొనుగోలుకు డిమాండ్ ఉందని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరామ్ భుక్యా అన్నారు. కరీంనగర్లోని అలుగునూరు వాసర గార్డెన్లో మత్స్యకారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కేజ్ కల్చర్ పద్ధతి చేపల పెంపకంపై రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి కమిషనర్ లచ్చిరామ్ భుక్యా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. చేపల పెంపకందారులకు అవగాహన కల్పించేందుకు పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని లచ్చిరామ్ భుక్యా అన్నారు. ఇప్పటికే మూసి, పోచంపాడులో చేపట్టామని, ప్రస్తుతం ఎల్ఎండిలో 3 అవగాహన సదస్సు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి చెరువుకు సహకార సంఘాలు ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇన్లాండ్ స్టేట్ అని, ఇక్కడ కేవలం చెరువులు, కుంటలు మాత్రమే ఉంటాయని చెప్పారు. దేశంలోని ఎక్కడా లేని విధంగా రిజర్వేర్ సంపదను ఇక్కడ సృష్టించామని తెలిపారు. చాలామంది మత్స్యకారులు రిజర్వేర్లపై ఆధారపడి ఉన్నారని, వీరంతా గ్రూపుగా మత్స్య రైతుల ఉత్పత్తి ఘనంగా ఏర్పడి లాభాలు గడించవచ్చని తెలిపారు. ఇందుకు గాను ప్రభుత్వం తరపున తోడ్పాటు ఉంటుందని స్పష్టం చేశారు. చిన్నపాటి కంపెనీగా ప్రారంభమై గొప్పగా ఎదగవచ్చని సూచించారు. కేజ్ కల్చర్కు ఆదరణ పెరిగిందని, తద్వారా లాభాలు గడించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరామ్ భుక్యాతో పాటు మత్స్య సహకార సమాఖ్య చైర్మన్ పిట్టల రవీందర్, జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ, దేవిందర్, ఈడీ చరిత, అధికారులు, నాబార్డు ప్రతినిధులు, కేజ్ కల్చర్ తయారీదారులు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. మనము గత 1 సంవత్సరం నుండి ఒక స్పెషల్ డ్రైవ్, అంటే ప్రతి చెరువు మీద సహకార సంఘాలు, మత్స్యకార సహకార సంఘాలు ఉండాలనేది మన తాపత్రయంతో, ఒక ముఖ్య ఉద్దేశంతో మనం ఒక గత 8 నుండి 9 నెలల నుండి మనం ఒక ప్రత్యేక ప్రణాళిక ప్రకారము కొత్త నూతన సొసైటీలు ఫామ్ చేసుకోవడము, అండ్ ఎక్కడెక్కడైతే ఎగ్జిస్టింగ్ అంటే ప్రస్తుతం ఉన్న సొసైటీస్లో సభ్యతాలు ఇవ్వగలమో అక్కడ కూడా మనము సభ్యతాలు ఇవ్వడము అనే ప్రణాళికతో మనము ఒక 8-9 నెలల నుండి మనము ఈ ఒక స్పెషల్ డ్రైవ్ లాంచ్ చేస్తూ ఉన్నాము. సో ఈ స్పెషల్ డ్రైవ్లో దాదాపుగా 1 లక్ష మెంబర్షిప్ టార్గెట్తో మనం చేస్తూ ఉన్నాం. దాదాపుగా ఇప్పుడు 1000 సొసైటీలు రిజిస్టర్ అయిపోయాయి, అండ్ 80,000 మందికి స్కిల్ టెస్ట్లు పెట్టాము.
పెద్దపల్లి జిల్లా రంగాపూర్ సమీపంలోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో ప్రమాదవశాత్తు ఓ జింక పడిపోయింది. పైకి రాలేక ఇబ్బందులు పడుతున్న జింకను గమనించిన స్థానికులు జింకను కెనాల్ నుంచి బయటకు తీసి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. జింకకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టేందుకు వాహనంలో తరలించారు. జింకను ప్రాణాలతో రక్షించినందుకు గ్రామస్తులను అటవీ శాఖ అధికారులు అభినందించారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన వ్యాపార కూడలిలో రోడ్ల దుస్థితిపై కాంగ్రెస్ పార్టీ సమర సంఘం పూరించింది. నగరంలోని లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్, శివాజీనగర్, మేదరి బస్తీ తదితర ప్రాంతాల్లో గల వ్యాపార సంస్థల బంద్కు పిలుపునిచ్చింది. దీంతో వ్యాపార కూడలిలోని వర్తక వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. 20 సంవత్సరాల క్రితం రామగుండం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్లు శిథిలావస్థకు చేరడంతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కార్పొరేషన్ అధికారులకు, పాలక వర్గానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం బంద్కు పిలుపునిచ్చారు. ప్రధాన కూడలిలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రాజ్ ఠాకూర్ మకన్ సింగ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వెంటనే కార్పొరేషన్ అధికారులు స్పందించి రోడ్లను మరమ్మతు చేయడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను సరిచేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ర్యాలీ సందర్భంగా పోలీసులు కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు పోలీసులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ పార్టీ హయాంలో వేసినటువంటి సిమెంట్ రోడ్డు లక్ష్మీనగర్కి, రామగుండం గుండెకాయకి డ్రైనేజ్ కూడా ఆ రోజు వేసింది. అనేక మార్లు వ్యాపారస్తులు స్వయంగా, మున్సిపాలిటీ సంబంధించిన అధికారులు, శాసనసభ్యుడు స్వయంగా వచ్చి మేము రోడ్లు వేస్తామంటే వారిని ఒప్పించి తవ్వకాలు చేసిన తర్వాత దాదాపు 1.5 సంవత్సరాల కాలంగా వదిలేసి 5 ఏళ్ల నుంచి డ్రైనేజీ చేయకుండా గోదావరి పేదల పక్షాన, వ్యాపార సంఘాల పక్షాన, అందరి పక్షాన అడుగుతా ఉన్నా, ఈడ సిమెంట్ రోడ్డు ఉంటే సిమెంట్ రోడ్డు వేయాలి కానీ కమిషన్లో కక్కుర్తి పెట్టి డాంబర్ రోడ్ వేస్తే అది ఎన్ని రోజులు ఉంటుంది? ఇలా వ్యాపార వర్గాల పక్షాన డిమాండ్ చేస్తున్నా, గోదావరి పేదల పక్షాన డిమాండ్ చేస్తున్నా, డ్రైనేజ్ పనులు పూర్తి చేయాలి, సిమెంట్ రోడ్డు మాత్రమే వేయాలి. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండడం, మరో 4 రోజుల పాటు భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అప్రమత్తమయ్యారు. గురు, శుక్ర 2 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇందులో భాగంగా ఇల్లంతకుంట మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులను ప్రకటించారు. ఈరోజు భారీ వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలన్నింటికి సెలవు ప్రకటించింది. గౌరవ డిఓ సిరిసిల్ల గారు ఈరోజు పాఠశాలకు సెలవు ప్రకటించారు. దాని ప్రకారం భారీ వర్షాల దృష్ట్యా ఈరోజు పాఠశాలకు సెలవు ప్రకటించండి. ఎగువ మానేరు, కుడి కాలువ నీరు, చివరి ఆయకట్టు రైతులకు నీరు అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు నీటి పారుదల శాఖ అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ఎగువ మానేరు కుడి కాలువ పూడిక తీత పనులను చేపట్టారు. రత్నాలకుంట నుంచి గూడూరు వరకు 2 కిలోమీటర్ మేర 470,000 రూపాయలు మంజూరు కాగా పూడిక తీత పనులు చేపట్టారు. కాలువలో పిచ్చి మొక్కలు, చెత్తా చెదారం చేరి చివరగా ఆయకట్టు వరకు నీళ్లు చేరడంతో ఇక ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తెల్లరమద్ది చివరి ఆయకట్టు రైతులకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో పనులు ముమ్మరంగా చేపట్టినట్లు తెలిపారు. పనులను డిఈ అమరేందర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఏఈ వంశీ మాట్లాడుతూ, మానేరు కాలువలో గూడూరు నుంచి ముస్తాబాద్ వరకు కాలువలో మురికి నీరు చేరి చెత్తా చెదరం పేరుకుపోవడంతో మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా పూడిక తీత చేపడుతున్నామన్నారు. చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఈ రవికుమార్, ఇరిగేషన్ ఏఈ వంశీకృష్ణ, వర్క్ ఇన్స్పెక్టర్ రాజు, లయన్స్ ఇన్స్పెక్టర్ రవి, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం ఎన్నికలు జమ్మికుంటలో నిర్వహించారు. 300 మంది ఓటర్లుండగా 7 డైరెక్టర్ల స్థానాలకు గాను 2 స్థానాలకు కొమ్మునీల కోరె లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 5 స్థానాలకు 9 మంది పోటీలలో నిలిచారు. ఇందులో అధ్యక్షులుగా అగిత రవీందర్, కార్యదర్శిగా కొమ్ము నరేష్,
కార్యవర్గ సభ్యులుగా దయ్యాల సదానందం, గుత్తి కుమారస్వామి, కొమ్ము లక్ష్మణ్, కొమ్ము నీల, కోరే లక్ష్మిలు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ రత్నాకర్ రాములు, జూనియర్ ఇన్స్పెక్టర్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘంకు జరిగినటువంటి డైరెక్టర్లకు జరిగినటువంటి ఎన్నిక పూర్తి అయిపోయింది. మొత్తం 7 డైరెక్టర్ పదవులు ఉండగా దానిలో 2 మహిళలకు కేటాయించిన 2 సీట్లు ఏకగ్రీవం ఇంతకుముందే ఎన్నిక కావడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో కొమ్ము నరేష్ గారు, అగిత రవీందర్, దయ్యాల సదానందం, గుత్తి కుమారస్వామి, కొమ్ము లక్ష్మణ్ గారు విజేతలు గారు ఇచ్చారు. ఈరోజు ఉదయం నుంచి జరిగినటువంటి ఎన్నికల కార్యక్రమంలో సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు ఎం లక్ష్మణాచార్య గారు, బి రాములు గారు, అదేవిధంగా జూనియర్ ఇన్స్పెక్టర్ మనోజ్, అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ భద్రత సంఘం జండుకుంట సిఓ రవీందర్ గారు, అదేవిధంగా స్టాఫ్ తిరుపతి సంపత్ వీళ్ళందరూ మాకు సహకరించారు. ఎన్నిక ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కర్షక లోకం భగ్గుమంటుంది. ఆయన మాట్లాడిన తీరును ఖండిస్తుంది. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రైతు వేదికల సాక్షిగా 3వ రోజు సమావేశాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న అన్నదాతలు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. రైతు ద్రోహి రేవంత్ రెడ్డి అంటూ నినదించారు. ఉచిత విద్యుత్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రోజులు గడిచిపోతున్నా ఇంకా దుమారాన్ని రేపుతూనే ఉన్నాయి. రైతు వేదికల సాక్షిగా రైతులు రేవంత్ రెడ్డి రైతు ద్రోహి అంటూ నినదిస్తున్నారు రైతులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ రైతు వేదికలో రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రైతులతో తీర్మానం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో పంటలు ఎండి రైతుల కంట కన్నీరు కారిందన్నారు. తెచ్చిన అప్పులకు మిత్తిలు కట్టలేక అన్నదాతల గుండెలు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలనలోని కరెంటు కష్టాలను అంత తొందరగా ఎలా మర్చిపోతామన్నారు. తెలంగాణలో కరెంటు కష్టాలకు శాశ్వతంగా చర్మగీతం పాడాలనే దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు. 3 పంటల తెలంగాణ కావాలని బీఆర్ఎస్ సంకల్పిస్తే 3 గంటల కరెంటు చాలని కాంగ్రెస్ రైతు ద్రోహి విధానాన్ని ప్రకటించిందని మండిపడ్డారు. 3 పంటల బీఆర్ఎస్ కావాలా, 3 గంటల కాంగ్రెస్ కావాలా, తెలంగాణ రైతాంగం తేల్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కాసల ఆనందరెడ్డి, చైర్మన్ మోహన్ రావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతు చీరల పొడి పొలాల పొట్టి పడే పరిస్థితి ఉండేది. రాత్రి కూడా పోతా ఉంటే ఏ ఊరు జాలు కింద పడే పరిస్థితి ఉండేది. పోతా ఉంటే ఏ పురుగు పుష్ప పాము తేలి ఉండే పరిస్థితి ఉండేది. రాత్రి కూడా కరెంటు పెట్టకపోతే వాయువు కింది మీద అయితే మరి కరెంటు శాఖ వచ్చి చచ్చిపోయినటువంటి రైతులు కూడా ఉన్నారు. మరి ఇవాళ అటువంటి పరిస్థితి ఉందా? ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఇవ్వడానికి నాణ్యమైన కరెంటు ఇస్తా ఉన్నారు. ఇవాళ ఇవాళ మోటార్ కాలిపోయిందా? ఎక్కడన్నా ఇవాళ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందా? ఇవాళ ఒక స్టార్టర్ కాలిపోయిందా? ఇవాళ రైతు ఎక్కడన్నా వైండింగ్ షాప్ దగ్గర పోయి ఎదురు చూస్తా ఉన్నారా? ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది, మన ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఇవాళ రైతులు కాపాడుకోవాలి, రైతులు రాజు చేయాలి. రైతులు పెట్టుబడి ఇస్తే సౌకర్యాల దగ్గరికి పోకుండా ఉంటాడు. అప్పుల పాలే పరిస్థితి ఉండదు. దాన్ని తప్పకుండా మరి రైతులు కాపాడుకోవాలన్న ఆలోచనతోని కాంగ్రెస్ కు ఓటేస్తే రైతులకు 3 గంటలకు కరెంటు మాత్రమే ఇస్తారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. అయితే పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండలం పందిళ్ళ రైతు వేదికలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రైతులకు 3 గంటలకు కరెంటు చాలంటూ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రైతు వేదికలో రైతులతో సమావేశం నిర్వహించి తీర్మానం చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు లేక రైతులు ఎన్నో అవస్థలు పడ్డారన్నారు. రాత్రిపూట కరెంటుతో రైతులు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల కష్టాలు రైతుల బాధలు తెలియని రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ చాలనడం సిగ్గుచేటన్నారు. గత ప్రభుత్వాల కంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే రైతుల బాధలు కష్టాలు తీరాయని 3 పంటలు సరిపడ నీరందిస్తూ 24 గంటల కరెంట్ అందిస్తుందన్నారు. రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు ఇలా అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు. దేశంలో ఎలక్షన్ల కోసం మాయమాటలు మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాట్లాడే మాటలకు మోసపోవద్దన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాటలతో కాంగ్రెస్ అసలు నిజం బయటపడిందన్నారు. రాష్ట్రంలో 3వ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. పెద్దపల్లిలో ఎగరేది గులాబీ జెండా మాత్రమేనని ప్రతిపక్షాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు చదువు రామచంద్రం రెడ్డి, ఇక గజ్వెల్లి పురుషోత్తం, రైతు బంధు మండల కోఆర్డినేటర్ నిదనాపురం దేవయ్య, మండల పార్టీ అధ్యక్షుడు గొడుగు రాజు కొమరయ్య, సర్పంచులు దాసరి లావణ్య, రమేష్ బండ, రవీందర్ రెడ్డి, పొన్నమనేని దేవేంద్రరావు, ఓదేల రవి, ఎంపీటీసీ గడ్డం రామచంద్రం, సింగిల్ విండో వైస్ చైర్మన్ కామెడీ సంధ్య వెంకటరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు రైతులను ఉద్దేశించి రైతులను కించపరిచే విధంగా, రైతులు నష్టపెట్టే విధంగా 3 గంటల కరెంట్ సరిపోదా, ఇలా ఎందుకు ఇంత కరెంట్ అని మాట్లాడారు. ఎందుకంటే దీని వెనుక ఈ ఒక్క మాట కాదు, దీని వెనుకున్న ఉద్దేశం అనేది వాళ్ళకున్న ఉద్దేశాలు మనకు తెలియాలి. ఇవాళ ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారి మాటలను వెనక్కి తీసుకోవాలి, రైతులకు క్షమాపణ చెప్పాలి. మరి రైతు లోకానికి అంతటికీ నేను తప్పుడు మాట మాట్లాడి విచారం వ్యక్తం చేయాలని చెప్పి మనం అందరం దీన్ని ఖండిస్తూ మరి తీర్మానాన్ని మనం ఆమోదించుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ మనం అందరం దీని కొరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టి తీర్మానం. జూలై 23న బీఎస్పీ పార్టీ తలపెట్టిన కరీంనగర్ జిల్లా మహిళా సదస్సును విజయవంతం చేయాలని జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు శ్రీనివాస్, జోనల్ మహిళా కన్వీనర్ జన్ను స్వరూప అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో బహుజన్ సమాజ్ పార్టీ జోనల్ మహిళా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. తెలంగాణలో మహిళలకు సమానమైన వాటా రావాలంటే బీఎస్పీ వెంబడి నడవాలని సూచించారు. అదేవిధంగా రానున్న ఎన్నికలలో 50% మహిళలకు అవకాశం కల్పించే పార్టీ కేవలం బీఎస్పీ మాత్రమేనని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు శ్రీనివాస్, జోనల్ మహిళా కన్వీనర్ జన్ను స్వరూప, చొప్పదండి అసెంబ్లీ ఇన్ఛార్జి కొంకటి శేఖర్, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్సీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎఫ్సీఐ తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్న మిల్లర్లు సమస్య పరిష్కారానికి కృషి చేయాలంటూ మంత్రి గంగులకు మొర, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్న మంత్రి. బదిలీపై వెళ్లిన పెద్దపల్లి కలెక్టర్, అదనపు కలెక్టర్లకు ఆత్మీయ వేడుకోలు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొప్పుల, జిల్లా సమగ్ర అభివృద్ధికి చేసిన కృషి మరవలేనిదని వెల్లడి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరుణుడి పలకరింపుతో మురిసిపోయిన నేలమ్మ, ఖరీఫ్ సాగులో బిజీగా రైతన్న. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై భగ్గుమంటున్న కర్షక లోకం, రోజులు గడుస్తున్నా ఇంకా ఆగని ఆందోళనలు, రైతు ద్రోహి రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు. కరీంనగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే మా సంకల్పం, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ సునీల్ రావు. బీసీలకు రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలన్న మంత్రి కొప్పుల, కులాలపై అనుచితంగా మాట్లాడడం సరైంది కాదని హితవు.
ఇవి ఇప్పటివరకున్న ఎస్ఎస్సి న్యూస్. నమస్తే.